श्रीलक्ष्मीर्वल्लभारम्भां विकनो मुनिमध्यमान् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां ज्ञानानन्दमयन्देवन्निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीमहागणपते नमः वाग्देव्ये नमः श्रीविकनसगुरवे नमः तेलुगुवर्णप्राक्षकुलकि పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు ద్వాదశి రాసుల ఫలితాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి వారం పనుల పనులయ్యందు అపజయం వ్యసనాలు అన్యస్త్రీ పరిచయాలు గౌరవభంగం అధిక దుబారా ఉంటుంది వారాంతంలో కార్యజయం ఉంది సోదరి సోదరితో కానీ వైరాలు ఉండే అవకాశాలు ఆకస్మిక ధన నష్టం అకారణమైనటువంటి గొడవలకు అవకాశాలు ఉన్నాయి ఇబ్బందికరమైన వాత ఉద్యోగస్తులతో కూడా ఇబ్బంది పై అధికారులతో కూడా మాటా మాట పట్టింపులు ఉండే ఉన్నాయి వారాంతాల నూతన వస్తు వస్త్ర లాభాలు విందు వినోదాలు గొప్పవారి పరిచయాలు ఉన్నాయి కొన్ని కార్య శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల విలాసమైన ఖర్చులు సుఖశయ్యబోగాలు ఉన్నాయి అలాగే ఉద్యోగుల ప్రమోషన్లు అధికారులతో విందులు అకారణ ధనలాభాలు కార్యాలయం జయం వారాంతంలోనే మీకు ప్రమోషన్ కానీ ఏదైనా ఉద్యోగం రావాలన్నా ప్రమోషన్ రావాలన్నా ఉంది వ్యవసాయ రంగంలో చాలా అనుకూలంగా ఉంది మేషరాశి వారి విద్యార్థిని చదువు మరి శ్రద్ధ చూపించినట్లయితే అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రయాణాలు చేసే అవకాశాలు శుభకార్యాలకి హాజరయ్యే అవకాశం ఉంది అలాగే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనారోగ్య సమస్యలు మతి మీద లేకపోవడం శుభమూలికంగా కూడా ధన వ్యయం ఖర్చు అవ్వడం వివాహాది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఏదో విధంగా ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం రాబడి ఎలా ఉన్నా ఖర్చు కూడా కొంచెం స్వల్పంగా అయ్యే అవకాశం మరింత అనుకూలంగా ఉండడం కోసం మేషరాశి వారు దుర్గాదేవి ఆలయ దర్శనం దుర్గానామ స్మరణ అలాగే మేధా దక్షిణానమూర్తి యొక్క పారాయణ చేయడానికి విద్యార్థిని విద్యార్థులు కూడా మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి వారం వ్యాపార లాభాలు నూతనమైన వ్యక్తుల పరిచయాలు దానివల్ల లాభం పరగృహ నివాసము ఇరుగు పొరుగు వారి సహాయాలు స్వల్పంగా కార్యభంగం నష్టం మాతృవంశీకులతో విభేదాలు ఉన్నాయి పరిస్థితులు కొన్ని అనుకూలంగా మారే అవకాశాలు కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా కూడా మారే అవకాశాలు కూడా ఉన్నాయి మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది కార్యసిద్ధి కూడా వారం లభిస్తుంది నూతన వ్యాపార ప్రారంభం చేస్తే అన్ని విధాలుగా లాభం వాహనాల వల్ల శ్రమ ప్రయాణాల్లో కొంచెం ఇబ్బంది వాహనాల రిపేర్లు కూడా ఉండే అవకాశాలు సాహస కార్యాలు చేస్తారు ఉత్సాహంగా ఉంటారు ఊహించినటువంటి కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి దానివల్ల లాభం ఊహించిన ఖర్చులు కూడా వస్తాయి కొన్ని శుభ కార్యక్రమాలు మీ చేతుల మీదుగా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి దాని నిమిత్తం విస్తారంగా ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం దానివల్ల ధనానికి కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది వారాంతంలో కూడా కొన్ని పనులు నిరుత్సాహపరిచే ఒక పనులు వాయిదా పడే అవకాశం దాని నిరుత్సాహం బంధువులకి స్వల్పంగా అనారోగ్యం అశుభ వార్తా శ్రవణాలు ఉన్నాయి ఊహించిన సంఘటనలు దేవాలయ దర్శనాలు ఉన్నాయి దానివల్ల లాభం ఉంది వృషభ రాశి వారు మరింత అనుకూలంగా ఉండడం కోసం గురువారం రోజు ఏదైనా గోసేవ చేయండి నానబెట్టిన శనగలు కనుక గోవికి అరటి పనులు నానబెట్టిన శరగలు కనుక తినిపించినట్లయితే అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది సేవకుల వల్ల లాభం శుభకార్య ప్రయత్నాలు విందు భోజనాలు వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మాతృవంశీకులతోటి చికాకులు ఉండే అవకాశం బంధువులతో గొడవలు పెట్టుకోకూడదు పెండింగ్ వ్యవహారాలు అయితే పూర్తవుతే ధనలాభం ఉంది విలాస వస్తువులు కొంటారు ఈ వారంలో తీర్థయాత్రలు ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కొన్ని పనులు పూర్తి కాక చికాకుగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు ఈ పని పూర్తవుతుందని విచారం ఎంత ప్రయత్నం చేసినా పూర్తి కాకపోవడం ఇబ్బంది స్వల్పంగా అనారోగ్యం సోదరి సోదరుడు మీ ఇంటికి రాక కొంచెం ఆనందాన్ని ఇస్తుంది దైవబలం దేవాలయ దర్శనాలు అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి అత్తవారి వింటాయి విందు వినోదాలు శుభకార్యాలు నూతన పరిచయాలను ప్రయాణ లాభం స్నేహితులతో కలయిక దానివల్ల ఆనందంగా ఉంటారు బంధువులతో మట్టి కొంచెం జాగ్రత్తగానే బంధువులతో కానీ మిత్రులతో కానీ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మాట్లాడేటప్పుడు కానీ ఆ విందు వినోద సమయాల్లోనే కొన్ని అకారణ కలహాలు గొడవలకి అవుతుంది జాగ్రత్తగా ఉండాలి పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాలి సంతానం వల్ల కీర్తి ఆదాయం సంఘంలో గౌరవ ప్రతిష్టలు కూడా పొందే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మిథున రాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ అన్ని విధాలుగా యోగ్య సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా సూర్య ఆరాధన కూడా మంచి మేలు చేసే అవకాశం ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం భారీ తరపుల బంధువులు రాక సంతానం వల్ల లాభాలున్నాయి అధికారుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి అధిక మొత్తంలో విలాస వస్తువులు ఖర్చు దానివల్ల ఇబ్బంది మాతృభ సంబంధికుల మరణ వార్తలు తండ్రితో కూడా విరోధం అనుకోని సంఘటనలు స్త్రీ మూలకంగా కూడా ధన నష్టం ఇంట్లో ఉండే మహిళలకు అనారోగ్యం దానివల్ల ఇబ్బంది ఉద్యోగంలో ఊహించనిటువంటి ధనలాభం అయితే ఉంది ఆరోగ్యప్రాప్తి వారాంతంలో శారీరకంగా శ్రమ అయితే కష్టం మీద శ్రమ మీద మీకు లాభాలు వారాంతంలో పొందే అవకాశం వారాంతం చాలా అనుకూలంగా ఉంది స్నేహితుల వల్ల దన్న నష్టం ఉంటుంది ఎవరికి రుణాలు ఇవ్వకూడదు రుణాలు ఇస్తే కనుక తిరిగి మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వడం కానీ సాక్ష్యాలు చెప్పడం షూరిటీ సైన్లు చేయడం చేయకూడదు కొంతమందితో మాట్లాడితే విరోధం అన్నట్టుగా అటువంటి వాళ్ళకి విరో నెగిటివ్గా అర్థం చేసుకునే వాళ్ళతో ఎక్కువ మాట్లాడకుండా ఉంటే మంచిది మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది ఎదురువాడ మాట్లాడిన తర్వాతే మీరు మాట్లాడటం వల్ల వినండి ఎవరైనా మాట్లాడుతారు విని అప్పుడు మాట్లాడితే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది అప్పులు చేసే అవకాశం ఉంది అలంకార వస్తు వస్త్ర ప్రాప్తి ఆదాయం ఉన్నప్పటికీ రుణాలు కూడా చేయాలనేటువంటి అభిలాష కూడా ఉండే అవకాశం ఉంటుంది రుణాల జోలికి ఎక్కువ వెళ్ళకండి రక్త సంబంధికులతో విందు వినోదాలు ఉన్నాయి వారంలో అకారణమైన లాభాలు శారీరక సౌఖ్యం ఆనందం అధిక శ్రమ సంతాన మూలకంగా లాభం సేవకుల వల్ల కీర్తి కూడా ఈ వారంలో ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట ఏది ఏమైనా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కర్కాటక రాశి వారు చక్కగా సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కూడా చాలా మేలు చేసే అవకాశం ఉంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి వారం బంధువులతోటి వైరం ప్రయాణాల ఎంత నష్టం వాహనాల రిపేర్లు బంధువుల రాక కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంది అన్య స్త్రీ పరిచయాలు అప్పులు చేసి రావడం ధనం కోసం ఇబ్బంది గౌరవ భంగాలు సంఘంలో కీర్తి ప్రతిష్టలు తగ్గే అవకాశం ఉంది ప్రయాణ అలసట కూడా ఉండే అవకాశాలు చేయి వృత్తి వ్యాపారాలు లాభం ఉంటుంది వారాంతంలో లాభాలున్న వ్యాపారాల్లో లాభాలు భారీతో మనస్పర్ధ కూడా ఉండే అవకాశాలు ఏ పని పూర్తికాగా చికాగ్గా ఉంటుంది మనోధైర్యంతో ఆత్మసంకల్పంతో దైవ బలంతో కొంచెం ముందుకు వెళ్ళ రాజకీయంలో కానీ అటు ఉద్యోగ పై ఉద్యోగస్తులతో కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులతో కానీ పై అధికారులతోటి పరిచయాలు లాభాలు వల్ల పెట్టి కొన్ని పనులు పూర్తవుతాయి ఆ కారణంగా ఎవరితో కూడా శత్రుత్వం పడకండి దానివల్ల మీకు ఇబ్బంది ఉంటుంది ఏది ఏవైనా వారాంతంలో కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని ప్రయాణాలు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనడం స్త్రీ మూలంగా కూడా ధనలాభం ఉంది కొంతమంది మీ మేలు చేసే అవకాశం ఉంది దానివల్ల లాభం మిత్రులతోటి బంధువులతోటి విందు వినోదాలు తెలివైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు దానివల్ల కొన్ని పనులలో మీరు విజయాన్ని ఈ సింహరాశి వారు సాధించేటువంటి అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ సింహరాశి వారి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన సీతారామ సమేత ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం ఆంజనేశ్వర వడమాల అలాగే నాగవల్లి పతనాలతోటి సింధూరంతో ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి వారం సోదర మైత్రి కార్యజయము సేవకుల వల్ల ధనలాభము శుభమూలికంగా కూడా ధనలాభం ఉంది ఉత్సాహంగా ఉంటారు ధనలాభం మానసిక ప్రశాంతత శత్రువులపైన కూడా విజయాన్ని సాధిస్తారు ఆలయ దర్శనాలు విందులు అనుకోని ధనలాభము రక్త సంబంధికులతోటి విరోధాలు ఉంటాయి అశుభార్తలు వినే అవకాశాలు నూతన స్త్రీ పరిచయాలు గౌరవంగా ఉంది అపనందులో మనోదుఖము ధనానికి వారాంతంలో ఇబ్బంది మాతృ అనారోగ్యము బంధువులతో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఆకస్మిక ప్రయాణాలు అనవసర ప్రయాణాలు అనవసరపు ఖర్చులు నీలాపనందర కూడా పొందే అవకాశం ఆరోగ్య భంగం లోపల భయ ఆందోళనలు కానీ వ్యవహార శుభకార్య ప్రయత్నాలు కుటుంబ సంతాన సౌఖ్యం వారాంతంలో ఉండే అవకాశాలు కన్యారాశి వారికి ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం వారు మేధా దక్షిణానుమూర్తి యొక్క ఆరాధన గణపతిని ఆరాధించడం వల్ల అన్ని విధ గణపతిని దర్శించడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి వారికి వర పనులు ఎందు జయము ధనలాభము మిత్రులతోటి బంధువులతో విందు వినోదాలు గృహ అలంకార వస్తులాభాలు స్వల్పంగా అనారోగ్య సమస్యలు మిత్రులతోటి ప్రయాణాలు కార్యనష్టం స్త్రీ మూలక ధనలాభ విలాద వస్తువులు కొనే అవకాశాలు అనుకోని ప్రయాణాలు కూడా ఉండే అవకాశం అధికారుల పట్ల కొంచెం పనులు కొన్ని పనులు పూర్తి చేసుకోవడం అధికారం మరణలను పొందే అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు ఎందుకు మంచి భరి శ్రద్ధ పెట్టాలి ఏకాగ్రతను పెంచుకోవాలి దానివల్ల లాభం ఉంటుంది వ్యవసాయదారులకు చాలా అనుకూలంగా ఉంది వృధాకాల యాప్ అనేది కూడా చేయకూడదు కొన్ని మనస్పర్ధలు కూడా ఉండే సంఘంలో కూడా ఇబ్బందులు ఉంటాయి మాట్లాడే విధానంలో జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి వారం భార్యతోటి బంధువులతోటి కొంచెం ఇబ్బందులు ఉన్న సఖ్యత ఉండాలి అనుకోని మార్పులకి అవకాశం కూడా ఉంది దాన్ని బట్టి వెళ్ళాలి కార్యవర్గంలో కింద స్థాయి ఉద్యోగులు వాళ్ళు మాట్లాడే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల కొంచెం తగిన విధంగా జాగ్రత్తగానే ఉండాలి స్వల్పంగా అనారోగ్య సమస్య రుగ్మతల చేత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది తులారాశి తులారాశివారి మరింత అనుకూలంగా ఉండడం కోసం వీళ్ళు సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ అవకాశం ఉంటే నవగ్రహ శాంతి హోమాన్ని పాశుపత హోమాన్ని చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి వారం ప్రథమార్థంలో స్త్రీ వైరం ఉంటుంది ఆడవాళ్ళతో వచ్చే అవకాశం వారం ప్రథమార్థంలోనే ఉంది ఆడవాళ్ళతో మాట్లాడేప్పుడు కానీ వాళ్ళకి ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా లేకపోతే స్త్రీ మూలకంగానే విరోధాలు ధన నష్టం సోదరి సుఖ్యత సోదరి సోదరుడు రాక కొంచెం ఆనందాన్ని ఇస్తుంది కొన్ని బాధాకరమైన సంఘటనలు జరిగే అవకాశం వార్తలు వినే అవకాశం దానివల్ల ధనానికి ఇబ్బంది అప్పులు చేసి అప్పులు చేయవలసి రావడం ఉండే అవకాశం ఉంది వారాంతంలో మట్టికి ఆనందం ఆర్థికంగా కొంచెం నిలదొక్కునే అవకాశం శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం అనుకునే లాభాలు కొత్త వ్యక్తుల పరిచయాలు కొన్ని ప్రయాణాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి నూతనమైన ఉద్యోగ లాభాలు ఉంటాయి ప్రమోషన్లు కూడా అవకాశం ఉంది ప్రభుత్వ కేంద్ర పాలిత ఉద్యోగులకు కూడా గవర్నమెంట్ ఉద్యోగులు కూడా చాలా అనుకూలంగా ఉంది గృహంలో వివాహ శుభకార్యం మీ చేతుల మీదుగా జరిగే అవకాశం ఉంది ఆదాయానికి అయితే లోట్లేదు వారాంతంలో ఉత్సాహంగా ఉండే కొన్ని సమస్యలన్నీ కూడా మబ్బు వీడిపోయినట్లుగా వీడిపోతాయి దానివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది బంధువులు రాక కుటుంబ వాతావరణం మీకు ఆనంద కోలాహలంగా వారాంతంలో మారే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ వృచ్చిక రాశి వారు చక్కగా అమ్మవారి యొక్క ఆలయ దర్శనం చేయండి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయండి కుంకుమను ధరించండి అలాగే సూర్య నమస్కారాలు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది తదుపరి ధనస్సు రాశి ధనురాశి వారికి వారం కుటుంబంలో విందులు పెద్దలతో పరిచయాలు ఆర్థికంగా లాభాలు వ్యాపారంలో బట్టి స్వల్పంగా ఆటంకాలు ఉన్నాయి కొన్ని కార్యాలు నిలిచిపోయే అవకాశం అన్యస్త్రీయ పరిచయాలు మిత్రులతో కూడా వ్యసనాలు అధిక దుబారా వ్యయం సంఘంలో గౌరవభంగం కలిగే కొన్ని సంఘటనలు కూడా కనబడే అవకాశం ఉంది ఆకస్మిక ధన నష్టం జరిగే అవకాశం ఉంది వ్యసనాలకి మిత్రులకి దూరంగా ఉంటే అన్ని విధాలుగా మంచిది మీకు భార్యతో కూడా మాటా మాటా పట్టింపులు బంధువులతో కూడా విరోధాలు కొన్ని అపజయాలు కూడా చవి చూసి రావాల్సి ఉంటుంది కొన్ని వారాంతలో పుణ్యక్షేత్ర సందర్శనలు ప్రయాణాలు విలాస ఖర్చులు ఉంటాయి సుఖశయ్య భోగాలు ఉన్నాయి పై అధికారులతో కూడా సాటి ఉద్యోగస్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు అనుకున్న ప్రణాళిక గృహం కట్టాలని కానీ స్థలం కానీ ప్రణాళికలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగానే వాయిదా పడుతు నెమ్మది నెమ్మదిగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండాలి కొన్ని శుభకార్యాలు మనకు జరగాలి మనకు బాగుండాలంటే కనుక మేధా దక్షిణానుమూర్తి స్తోత్రపారాయణ గురువారం రోజున శివాలయంలో రుద్రంతో సంపుటీకరణ మేధా సూక్తాన్ని సంపుటీకరణ చేసి లేదంటే ఈ రుద్ర సూక్తంతో మృత్యుంజయం కానీ అలాగే బృహస్పతికి సంబంధించిన మూల మంత్రాలు కానీ సంపుటీకరణతో కనుక హోమం చేసినట్లయితే గురుబలం మరింత ఇంకా అనుకూలంగా ఉండి గ్రహదోషాలు తొలగి లేదా ఆదిత్యాది నవగ్రహ పాశుపత హోమాన్ని ఆచరించినట్లయితే ధనుర్ వారి మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి అధికారులతో మైత్రి ధనలాభం విందు వినోదాలు కార్యలాభం ఉంది అనుకోని పనులు సాధించుకుంటారు జాప్యమైన పనులన్నీ ఖారిజీ అవుతాయి అధికారుల యొక్క మన్నలు పొందుతారు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు గ్రాంట్లు నిరుద్యోగులు ఉద్యోగ లాభం ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉండే బాగుంటే కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి అలసట అశాంతి ఉంటుంది కొంచెం శ్రమ ఉంటుంది నీరసంగా ఉంటారు స్వల్పంగా అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం పొరిగి వారి వల్ల ఆర్థికంగా కొంచెం నష్టపోయే అవకాశం ఎవరికైనా ధనం ఇవ్వడం కానీ వాళ్ళు ఇవ్వకపోవడం కానీ అప్పిప్పించడం కానీ మధ్యలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కీర్తి ప్రతిష్ట నష్టం జరిగే అవకాశం ఉంది రాణి బాకీలు వారాంతంలో వసూలు వసూలయ్యే అవకాశం దానివల్ల కొంచెం బాగుంటుంది ఆదాయం నిల్వ చేయగలుగుతారు వారాంతంలో నూతనమైన పరిచయాలు దానివల్ల లాభాలు ప్రయోజనాలు విందు వినోద తేనెటి విందులో అది పాల్గొంటారు స్వల్పంగా అనారోగ్యం ఔషధ సేవ ఉంటుంది దానివల్ల కోలుకుంటారు కుటుంబ సౌఖ్యాన్ని సంతాన సౌఖ్యాన్ని కూడా వారాంతంలో పొందే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండాలంటే మకర రాశి వారు శనివారం రోజున చక్కగా గోవుకి తెలలు అలాగే బెల్లము అరటి పండ్లు కొంచెం స్వల్పంగా కొంద గ్రామంలో పావు కేజీ ఎక్కువ పెట్టకండి స్వల్పంగా పెట్టండి గోసేవ చేయండి గో ప్రదక్షిణం చేయండి దానివల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలం శుభకార్యాలు వెళ్ళడం ప్రతి వారు మిమ్మల్ని గౌరవించే అవకాశం సంఘంలో గౌరవ మర్యాదలు లోటు లేకుండా ఉంటుంది ఈ వారంలో అనుకోని ప్రయత్నాలు ఫలిస్తాయి దూరపు బంధువులు రాక అధికారులతో సఖ్యత ప్రమోషన్లు నూతనమైన వస్తు వస్త్ర లాభాలు శారీరకంగా సుఖము మానసికంగా కూడా ఆనందంగా ఉండగలుగుతారు ఈ వారం సోదరుల యొక్క సోదరి యొక్క సహకారం మానసికంగా ఆనందం దానివల్ల కూడా బాగుంటుంది సంతానం వల్ల సంఘంలో గౌరవము మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిదండ్రులతో గొడవలు పడకుండా తల్లిదండ్రులు ఆశీస్సులు పొందడం దానివల్ల లాభం ఉంది ఆకస్మికంగా స్వల్పంగా ధన నష్టం కూడా ఉండే అవకాశాలు కొన్ని శుభకార్యాలు కూడా వాయిదా పడే అవకాశాలు లేదా అనుకున్న సమయానికి ఆ శుభకార్యాన్ని మీరు హాజరవ్వకపోవడం వాహనాల రిపేర్లు దానివల్ల ఇబ్బంది కూడా ఉండే అవకాశం ఉంది ఏది ఏమైనా వారాంతంలో చేయగలుగుతున్న ప్రభుత్వ అధికారుల వల్ల లాభాలు దేవాలయ దర్శనాలు మీకు మేలు చేసే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కుంభరాశి వారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాలతోటి గోక్షీరంతో అభిషేకం చేయించండి తులసమాలను సమర్పించండి వెంకటేశ్వర గోవిందనామాల స్మతి దేవాలయంలో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండి శనివారం రోజు ప్రాతకాలం మందే వెంకటేశ్వరుని అభిషేకించడం వల్ల సేవించడం వల్ల స్మరణ వల్ల మీకు అన్ని విధాలుగా సత్ఫలితాలు ఎన్నో కుంభరాశి వారికి వారం పొందే అవకాశం ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి వారం అనుకోని ఇబ్బందులు ధనానికి ఇబ్బంది అశాంతి సంతానం అనారోగ్యం వల్ల ఇబ్బంది మనశ్శాంతి లేకపోవడం కుటుంబంతో కూడా ఇబ్బంది కుటుంబంలో వ్యక్తులతో విరోధాలు కొన్ని వ్యవహారాల నష్టం కొన్ని పనులు ప్రతికూలంగా మారే అవకాశం వారాంతంలో మటుకు శుభకార్య జయము అకాల భోజనాలు దేవాలయ దర్శనాలు వస్తులాభం కుటుంబ సౌఖ్యం పెద్దలతో పరిచయాలు వారాంతంలో కొంచెం పొందే అవకాశం ఉంది ఏదేమైనా నూతనమైన సాహసాలు ధైర్యము కొన్ని ప్రణాళికలు రచిస్తారు అవన్నీ కూడా వారం ప్రథమార్థంలో కన్నా వారం ద్వితీయార్థంలో పనులన్నీ పూర్తవుతాయి ఆరోగ్యం సరిచూసుకోవాలి నేతల శిరోబాధలు ఉన్నాయి కొంచెం చూసుకోవాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఖర్చులు కూడా తగ్గించుకోవాలి పొదుపు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులతో వ్యసనాలకి మిత్రులకి దూరంగా ఉండాలి అలా ఉన్నట్లయితే అన్ని విధాలుగా మీకు యోగ్యం ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ధనాన్ని పొదుపు చేయగలిగినట్లయితే రాశి వారికి ఈ వారం చాలా సత్ఫలితాలు ఎన్నో పొందే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం సుబ్రహ్మణ్యాశ్వర ఆరాధన నవగ్రహ స్తోత్ర పారాయణ గోసేవ కూడా మీనరాశి వారికి ఈ వారం చాలా సత్ఫలితాలు ఎన్నో ఇచ్చే అవకాశం ఉంది ఈ వారం ఈ పదిహేడవ తేదీ ఇరవై మూడవ తేదీ వరకు ఈ వారపాలాల్లో తెలుగు వల్ల ఈ వారం రెమిడీగా ఈ వారంలో పంతొమ్మిదవ తేదీ సంకటహర చతుర్థి దీన్నే సంకష్టహర చతుర్థి అంటారు ఈ చతుర్థి మనకైనా విఘ్నాలు కలుగుతూ ఉంటే వ్యాపారం సరిగ్గా ముందుకు సాగకపోయినా అలాగే గృహం గృహం కట్టుకోవాలనుకుంటున్నాం ఇంటి పనులు పూర్తవటం లేదు వివాహం చేయాలనుకున్న పనులన్నీ వాయిదా పడుతున్నాయి సంబంధాలు వస్తున్నాయి కానీ అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఎక్కడ సెట్ అవ్వటం లేదు ఏ పని కూడా సరిగ్గా ముందుకు సాగటం లేదు మన పనులన్నీ అవ్వాలనుకుంటే రెమిడి ఏమిటంటే ఈ వారంలో ఈ పంతొమ్మిదవ తేదీన చతుర్థి కాబట్టి ఆ వ్రతం చేయండి గణపతికి ప్రాతకాలం అంతే పంచామృతాలతోటి చక్కగా అభిషేకం గణపతి ఉపనిషత్తుతోటి రుద్ర నమక నమక జమకాలతోటి పురుష సూక్త శ్రీ సూక్తాలతోటి చక్కగా గణపతిని దుర్గా సూక్తాలతోటి కూడా అభిషేకించి గణపతిని ఆరాధించండి సాయంకాలం గరికతోటి అనేక పుష్పాలతోటి గణపతిని విశేషంగా అర్చించి ఆ వ్రతం గణపతి వ్రతాన్ని ఈ సంకష్టార చతుర్థి వ్రతాన్ని జరిపి ఆ కథను విని స్వామికి గరిక బెల్లాన్ని కుడుముల్ని సమర్పించి తీర్థాన్ని తీసుకుని ఆ కుడుముల్ని ప్రసాదంగా స్వీకరించండి మీకున్న సమస్యలు తొలగిపోతాయి రెండవ రెమిడి వేసవ కాలం కాబట్టి ఈ వారంలో చక్కగా మీరు చలివేంద్రాలు చలువ ఇంద్రాలు కాబట్టి నీటి సదుపాయాన్ని అందరికీ కూడా నీటిని ఉదకాన్ని దానంగా ఇవ్వండి ఇంటి ముందు ఏదైనా సరే నీటి పాత్రలు పెట్టుకు పది మందికి దాహశాంతి తీర్చండి దానివల్ల కూడా మీకు ఉన్న సమస్యలు కూడా తొలగే అవకాశం ఉంది సర్వే జనా భవంతు భవంతు సమస్సన్మంగళానిసంతు లోకా సమస్త సుఖినో భవంతు